హాయ్ అండి వెల్కమ్ టు లహరి మోక్షి బ్లాగ్స్ మీకే కానీ నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అని బటన్ నొక్కండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కానీ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అన్నది వస్తుందండి అయితే ఈరోజు నేను మీతో పాటు షేర్ చేసుకోబోతుంది వెజ్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలన్నది ఈరోజైతే నేను మీతో పాటు షేర్ చేసుకోబోతున్నానండి ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో మీరు కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి అయితే చూసేయండి ముందుగా అయితే మనం ఏమంచి ఒక ప్యాన్ అన్నది తీసుకొని దానిలోనైతే కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని ఇంకా ఉల్లిపాయలున్ను పచ్చిమిరపకాయలు అన్నవి మనమైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు హోల్ గరం మసాలా బిర్యానీ సామాన్లు అన్నీ తీసుకొని మనమైతే ఇలాగా దంచుకోవాలండి కచ్చా పచ్చగా ఉన్నట్టయితే మనం దంచుకొని సపరేట్గా ఒక ప్లేట్లోన తీసి మనం అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపైతే మళ్ళీ మనం ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్స్లోకి వరకు అయితే మనం ఆనియన్స్ అన్నవి ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం మీడియం ఫ్లేమ్లోనని పెట్టి టమాటాస్ అన్నవి యాడ్ చేసుకొని కొంచెం బంగాళదుంపలు అన్నవి యాడ్ చేసుకొని మనం ఏదైతే కచ్చా పచ్చగా దంచుకున్నా ఉన్న పౌడర్ అయితే ఉందో అదైతే యాడ్ చేసుకొని ఒకసారి మనం ఇదంతా బాగా కలుపుకోవాలి ఇది మొత్తం ప్రాసెస్ మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మనకు అడుగు మాడిపోతుంది ఇది మనం కుక్కర్లో చేయట్లేదు నార్మల్ దీంట్లోనే చేస్తున్నాం సో ఒకసారి మనమైతే మొత్తం బాగా వెల్గా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒకసారి లిడ్ అన్నది పైన మూత అన్నది పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అన్నది ఉడికించుకోవాలండి ఇప్పుడైతే మనం గ్లాస్తోని బియ్యం అయితే తీసుకోవాలండి మనం ఏ గ్లాస్తోనైతే బియ్యం తీసుకున్నామో దానికి డబల్ అన్నది వాటర్ అనేది తీసుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ ఏ గ్లాస్తోనైతే మనం రైస్ క్వాంటిటీ అన్నది తీసుకున్నామో అదే అయితే మనం డబల్ వాటర్ అన్నది తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోని ఫ్లేమ్ అన్నది సెట్ చేసుకొని ఒకసారి అయితే అంతా బాగా మిక్స్ అన్నది చేసుకోవాలి ఫైనల్గా అయితే కొంచెం సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి సో సాల్ట్ అన్నది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మనం ఉంచుకున్నాం కదండి సో మనమైతే ఇప్పుడు లిడ్ అన్నది పైన ప్లేస్ చేసేసుకోవాలి ప్లేస్ చేసేసుకున్న తర్వాత మనం ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇంకా చూడవసరం లేదు ఇదిగోని ఒక్కొక్కసారి మధ్యలో ఇలా దాన్ని తీసి చూసినట్టయితే మనకి రైస్ అనేది ఉడుకుతూ ఉంటుందండి మనం ఇది కుక్కర్లో చేయలేదు కాబట్టి ఇది మనం ఏమంచి రైస్ అంతా బాగా ఇమ్ముకోవాలండి వాటర్ మొత్తం ఇమ్ముకున్న తర్వాత మనం ఏమైనా ఇంకా స్టవ్ అన్నది ఆఫ్ చేసేయడమే ఇదిగోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చూసుకున్నట్టయితే మనకి వాటర్ అన్నది బాగా ఇమ్ముకుంది ఇది హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నది చేసుకుంటున్నాం ఇంకా ఫైనల్గా అయితే ఒకసారి కలిపేసుకొని ఇంతగా కొత్తిమీర అన్నది గార్నిషింగ్గా చేసేసుకుంటే మనకు అన్నది ఈ వెజ్ బిర్యానీ అన్నది సింపుల్గా రెడీ అయిపోతుంది నేను ఇంకేం స్పైసెస్ అన్న యాడ్ చేయలేదు సింపుల్గా గరం మసాలా బిర్యానీ ఇవన్నీ యూజ్ చేసి చేసేసానండి సో ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందా అన్నది మీకే కానీ వీడియో కానీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్